రైతులందరికీ నమస్కారాలు మీరు చూస్తున్నారు మీరైతేనేస్తాం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనం ఖమ్మం మార్కెట్ లేదు కాబట్టి పొద్దున వీడియో పెట్టలేదండి ఖమ్మం మార్కెట్ ఎందుకు లేదంటే స్ట్రైక్ చేస్తున్నారు ధాన్యపు కొనుగోలు జరగట్లేదని ధాన్యపు కొనుగోలు ఎందుకు జరగట్లేదు స్టేట్ గవర్నమెంట్ కొనట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కొనట్లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదని స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి చెప్తున్నారు ఇది ఇది వాళ్ళకు రైతులని అన్యాయం చేయడానికి తప్ప ఎటువంటి ఏం లేదండి మనం ఇక మార్కెట్ గురించి తెలుసుకుందాం వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు మిర్చి ధరలు మహబాద్ మార్కెట్ మిర్చి ధరలు అండ్ పత్తి ధరలు ప్రతి ఒక్కటి ఈ వీడియో ధర మీకు తెలియజేస్తాను కొనుగోలు స్పీడ్గా ఉందా స్లోగా ఉందా లో క్వాలిటీకి ఎలా కొంటున్నారు మీడియం ఎలా కొంటున్నారు సూపర్ డిలక్స్ ఎలా కొంటున్నారో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మనం ఈరోజు గుంటూరు మార్కెట్ చూసుకుంటే గుంటూరు మార్కెట్లో పట్ట వచ్చేసరికి హైయెస్ట్ ధర పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు జరిగింది డీలక్స్ క్వాలిటీకి పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు డిలక్స్ క్వాలిటీ కొంటున్నారు గుంటూరు మార్కెట్లో మనకు వర్షంలో వచ్చింది కాబట్టి నేను తెలుసుకొని అక్కడ ఉన్న మన ఫ్రెండ్స్కి తెలుసుకొని చెప్తున్నాను ఏమనుకోకుండా రైతులు ఏదైనా రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ అందియడానికే తీస్తున్నాను కాబట్టి గుంటూరు చెప్తున్నాను మనం ఈరోజు మా మిర్చి తెంపుతున్నారు చంచీలు తీసుకొస్తున్నాము రెండు అయింది టైము అందుకనే అందరికీ ఈ తెలియజేయడానికే తీస్తున్నాను మాకు కొంచెం పనులు ఉంటాయి కదా అందుకనే తోటలో తెంపిస్తున్నాను నిన్న నుంచి తెంపిస్తున్నాను మార్కెట్కి పోలేదండి వరంగల్ మార్కెట్లో ఈరోజు జెండా పాట వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు వరంగల్ మార్కెట్లో జెండా పాట చేయడం జరిగింది కొనుగోలు స్పీడ్గా స్లోగా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీడియం క్వాలిటీకి వచ్చేసరికి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మీడియం క్వాలిటీ కొంటున్నారు ఇక లో క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పండ్లు మెతకలు ఉంటే అవి కొంటున్నారు లో క్వాలిటీ అంటే సైజు తక్కువ ఉండి పండ్లు మెతక ఉంటే పద్నాలుగు పదిహేను వేలే ఇక కొంచెం సైజ్ ఎక్కువ ఉంటే పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు మిర్చి కొంటున్నారు వరంగల్లో ఎక్కువగా మిర్చి రావట్లేదండి సరుకు అందుకనే రేటు అంత మాత్రం లేదు మనం మోబాల్ చూసుకుంటే మొబైల్ లో మస్తు సరుకు వస్తుంది కాబట్టి మస్తు రేటు కూడా ఉంది పద్దెనిమిది వేల నుంచి సూపర్ డిలక్స్ అంటే సైజ్ ఎక్కువ ఉండే కలర్ మంచిగా ఉన్న వాటికి మంచిగా కనబడే వాటికి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు ఈరోజు కొనుగోలు ఒకటింటికి వరకు జరిగింది నిన్న కూడా పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు నిన్న చేశారు ఈ రోజు కూడా పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు రోజు కూడా చేశారు మనం మీడియాలు చూసుకుంటే మీడియాలు ఐ పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల వరకు మీడియాలు కొంటున్నారు కొంచెం సైజు ఎక్కువ ఉండే ఇటు కలర్ ఉంటే పదిహేడు వేల ఎనిమిది వందల వరకు మీడియాలు కొంటున్నారు అదే మనం మీడియాలో డ్రై ఉంటే పద్దెనిమిది వేల వరకు పోతున్నాయండి ఎందుకంటే డ్రై ఉన్న వాటికి మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు మొబైల్ మార్కెట్లో మెత్తగా తీసుకొస్తే పదహారు వేల నుంచి వేల ఐదు వందల వరకే అండి మెతకలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకండి మౌబాద్ మార్కెట్లో రైతులు ఈ విషయం తెలుసుకోండి మెతకలు తీసుకెళ్ళడం వల్ల కూడా బయట తీసుకెళ్ళి అది కుల్లా చేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ తొక్కి వాళ్ళు పద్దెనిమిది వేలకు అమ్ముతున్నారు ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి మెత్తుకలు తీసుకెళ్ళన్నా మీకు నష్టం తప్ప వాళ్ళకేం లేదండి వాళ్ళు మళ్ళీ ఎండబెట్టుకొని వెయ్యి రూపాయలు పదిహేను వందలు వాళ్ళకు కింటాకు వస్తాయండి రైతులు ఈ విషయం గమనించండి మనం పత్తి ధరలు చూసుకుంటే ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు వచ్చేసరికి పన్నెండు వేల యాభై రూపాయలు చేయడం జరిగింది మనం మౌబాదులో చూసుకుంటే పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు మౌబాదులో కొనడం జరిగింది పత్తిలో ఎలాంటి క్వాలిటీకైనా పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందలు పదకొండు వేల వరకు పత్తి ఎలాంటి పత్తికైనా కొంటున్నారండి పత్తికి మంచి డిమాండ్ ఉంది గిరాకీ కూడా ఉంది మనం అంటే వేరే దేశాల ఎక్స్పోర్ట్ అవు అవుతుంది కాబట్టి పత్తికి డిమాండ్ బాగా పెరిగింది భవిష్యత్తులో పత్తి పెట్టుకోండి మిర్చి కంటే పత్తి పెట్టుకోండి మీకు కూడా పెట్టుబడి అంత అవసరం ఉండదు రైతులు ఈ విషయం గమనించండి డబ్బులు తర్వాత కూడా పెరుగుతాయండి పత్తి రేటు పదివేలు నుంచి తక్కువ కాదు మహా అంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు అవుతుంది పెట్టుబడి అంత పెట్టాల్సిన అవసరం లేదు మిర్చికి అయితే ఫుల్ పెట్టుబడి అండి మేము చూడండి చాలా కష్టపడితే ఇగో ఈరోజు డెబ్బై మంది కూలలు వచ్చినాం వాళ్ళకి కిరాయికే మేము పన్నెండు వందల రూపాయలు ట్రాలీకి ఇచ్చినామండి రైతులు ఈ విషయం గమనించండి కాబట్టి పత్తి పెట్టుకోవడానికే ప్రిపేర్ చేయండి మిర్చి అంత మిర్చి రేటు ఉందని మిర్చి పెట్టి పెట్టి దాంట్లో పెట్టుబడి పెట్టి పెట్టి మీరు అలసిపోతారు కరెక్ట్ టైంకి మందు కొట్టడానికి డబ్బులు ఉండదు ఎవరి దగ్గర అందరికీ లాసే ఉంటుంది కాబట్టి చెప్తున్నా వినండి మిర్చి పెట్టే రైతులు ఫుల్ డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోండి అండి డబ్బులు లేని వాళ్ళు పత్తి పెట్టుకోండి మీకు భవిష్యత్తులో పన్నెండు వేల వరకు పోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచే చెప్తున్నాను లాభం కూడా మంచిగానే వస్తుంది పత్తిలో రైతులందరికీ ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న మన ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉంటాను ఇక మేము ఒక ముప్పై సంచులు తీసుకొచ్చాం ఇక్కడ అందుకనే అలసిపోయానండి ఏమనుకోకండి మా అమ్మగారు ఇందాను చూస్తున్నారు కదా సంచులు ఎత్తుతూనే ఉన్నారు ఓకే అండి ఇక మేము అన్నం తింటాము